తమ రాజకీయ భవిష్యత్తుపై భరోసా లేకపోవడంతోనే తాము పార్టీ మారామని టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. విలీనంపై కోర్టు నోటీసుల నేపథ్యంలో పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ మారడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. విలీనం రాజ్యాంగబద్ధంగా జరిగిందని, దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటామని అన్నారు. అవసరమైతే మళ్లీ పార్టీ మారి రాజీనామా చేసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మేమందరం ఒకరికొకరు విభేదించినటువంటి సభ్యులందరం కూడా 12 మందికి చేరడం జరిగింది. మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఉంది 2/3 మెజారిటీతో మరి విలీనం చేయమని చెప్పేసి స్పీకర్ గారికి 6th నాడు మేమందరం కూడా లేఖను అందించడం జరిగింది. లేఖను అందించిన తర్వాత అది స్పీకర్ గారి కోర్టులో ఉంటే స్పీకర్ గారి నిర్ణయం. స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయొచ్చు, లేకపోతే విలీనం చేయొచ్చు. అదే సేమ్ డే విలీనం చేసినట్టు కూడా బులెటిన్ కూడా విడుదల చేసినటువంటి విషయాన్ని మీరందరూ గమనించారు. అయినప్పటికీ కూడా మేమందరం మరి లీగల్ గా విలీనం జరిగినప్పటికీ కూడా మేము ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరలే, టీఆర్ఎస్ పార్టీ కండో కప్పుకోలే. మీ నాయకత్వం మీద మరి ప్రజలకు ఎంత నమ్మకం ఉంది? మిమ్మల్ని అందరినీ కూడా తిరస్కరించిన తర్వాత కూడా మీరందరూ మరి మేమంతా 12 మంది సభ్యులు అమ్ముడు పోయినరని, ఏదో లాలూచి పడ్డరని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే గుమ్మడికాయల దొంగలంటే భుజం దొరుకున్నట్టుంది వీళ్ళ నాయకత్వ పరిస్థితి. నిజంగా వీళ్ళని చూస్తా ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ లో నాయకత్వ లోపం ఉందని, అక్కడ ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని, అందుకే పార్టీ వీడామని అన్నారు ఎమ్మెల్యేలు. ప్రజలకు కూడా కాంగ్రెస్ పట్ల నమ్మకం పోయిందన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు చర్చించుకుని సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశామన్నారు. కాంగ్రెస్ నాయకుల చిల్లర మల్లర విమర్శలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామన్నారు. 32 జడ్పీలను గెలిపించడం ద్వారా ప్రజలు తమ నిర్ణయానికి మద్దతు తెలిపినట్టు అయిందన్నారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నా, ఈ రోజు విమర్శించేటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వైఫల్యం చెందుతుంది? లోపం ఎక్కడుందో గుర్తించి వివరించాల్సింది పోయి ఈ రోజు మమ్మల్ని అయితే అధికారంగా ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యేలుగా విమర్శన చేస్తా ఉన్నారు. ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. పి సుధాకర్ రెడ్డి గారు, నాకు తెలిసి నేను కూడా రాజకీయాల్లో చాలా విద్యార్థి దశ ఉంటున్నా, ఈ రోజు ప్రజలు మీ నాయకత్వం మీద విశ్వాసం లేదు. మీరేం చెప్పిళ్ళు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటనే గుర్తు చేస్తా ఉన్నా, నేను ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాలేకపోతే ఏమేమో మాటలు మాట్లాడాను. క్రెడిబిలిటీ ఉండాలా? ఒక నాయకుడికి క్రెడిబిలిటీ ఉండాలా? ఒక మాట చెప్తే మాట మీద నిలబడే. ఇన్ని వైఫల్యాలు చెందినా మీరేమో ఎవరి మాట వినరు. శివ ఎవరి మాట వినరు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరి మాట వినడు. ఆయన టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం రాజ్యాంగబద్ధంగానే జరిగిందన్నారు పాలేరు ఎమ్మెల్యే కందాలం ఉపేందర్ రెడ్డి. విలీనంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. నోటీసులపై న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు. కాంగ్రెస్ నాయకత్వం పట్ల విశ్వాసం లేదని, అందుకే రాజ్యాంగం కల్పించిన హక్కును తాము వినియోగించుకున్నామంటున్న ఉపేందర్ రెడ్డితో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమయ్యారు. కోర్టు కేసు నడుస్తూనే ఉన్నది. టీఆర్ఎస్ ఎల్పీలో ఇవాళ 12 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తాము రాజ్యాంగబద్ధంగానే జాయిన్ అయ్యాయని కూడా చెప్పడం జరిగింది. మనతో పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారు, ఉపేందర్ రెడ్డి గారు వాళ్ళేమో ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అంటారు. మీరు 10th షెడ్యూల్ కారణంగా చూపెడుతూ అక్కడ విలీనం జరిగింది, ఇక్కడ విలీనం జరిగింది అని చెప్పేసి చెప్తూ మీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మీరు చెప్పేటువంటి విషయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను రెండే విషయాలు క్లియర్ గా చెప్పదలుచుకున్నా. ఎక్కడ కూడా పర్సనల్ గా ఎవరు ఎవరిని విమర్శించుకునే దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళు ఒకటి చెప్తే నేను 4 చెప్పగలం. ఎవరు ఎవరిని ప్రలోభ పెట్టేది లేకుంటే ఎవరిని బెదిరించేది ఉండదు. లీగల్ గా వాళ్ళు ఏమైనా ఫైట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఫైట్ చేయొచ్చు. వాళ్ళకి రైట్ ఉంది, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని ఎదుర్కొంటాం. నిజంగా మేము చేసింది ఇల్లీగల్ అయితే డెఫినెట్ గా కోర్ట్ ఆర్ స్పీకర్ విల్ టేక్ ప్రాపర్ డెసిషన్. మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీరు టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం అనేది నైతికంగా సబబు కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు అసలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికే లేదు. అంటే మీకు ఒకటి మామూలుగా మీరు గుర్తించండి, పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీగానే గెలవలేదు. ఉపేందర్ రెడ్డిగా కూడా గెలిచాను. కాంగ్రెస్ పార్టీ నా బదులు ఎవరిచ్చినా ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ గెలిచిండేది.
నేను నా ప్రజల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం నియోజకవర్గం కోసం ఈరోజు పార్టీ మారాల్సి వచ్చింది. 2/3 విలీనం అనేది రాజ్యాంగబద్ధంగా చేశారని చెప్పేసి అంటారు. మిమ్మల్ని నియోజకవర్గంలో గెలిపించినందుకు మీరు పార్టీ మారినందుకు మిమ్మల్ని ప్రజలు ఊర్లలోకి వెళ్ళినప్పుడు తిరస్కరిస్తున్నారు, అది వాస్తవం కాదా? ఎక్కడ మీరు ఒక ఇన్సిడెంట్ చూపించండి, నన్ను తిరస్కరిస్తే ఇప్పుడు అన్ని ఎంపీటీసీలు గెలిచినాం, డెప్యూటీసీలు గెలిచినాం, ఎంపీపీలు గెలిచినాం, అన్ని గెలిచినాం. నేను ప్రతి ఊరికి తిరుగుతూనే ఉన్నా, ఎక్కడ కూడా ఒక్కళ్ళు కూడా ప్రజలు ఏం కోరుకుంటారంటే సార్ మేము ఓట్లేసిన మమ్మల్ని మర్చిపోవద్దు అనుకుంటారు, కానీ పార్టీ ఎందుకు మారినామని ఎవరు అడుగుతున్నారు. మీరు మీ నియోజకవర్గానికి అధికార పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఏం చేస్తారని హామీ ఇస్తారు? మాకు మెయిన్గా ఇండ్ల ప్రాబ్లం ఉన్నది, కొంచెం అప్లాండ్స్లో ఇంకా ఇరిగేట్ కావాల్సిన ఏరియాస్ ఉన్నాయి, దానికి ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ చూడాలి. దాంతోపాటు రోడ్స్, ఇండివిజువల్ కూడా యువకులకు కొంచెం ఉపాధి కల్పించేదానికి వాట్ బెస్ట్ వీ కెన్ డూ మనకున్న స్కోప్ లో ఖచ్చితంగా. సో ఏది ఏమైనా 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరటం అనేది రాజ్యాంగబద్ధం అని చెప్పేసి ఇటు చేరిన ఎమ్మెల్యేలు అంటుంటే ఇది రాజ్యాంగ విరుద్ధం, నైతికంగా ఇది చెల్లదు అని చెప్పేసి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయటం అనేది సబబు కాదని చెప్పేసి ప్రతిపక్షం ఆరోపిస్తుంది. సో చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. ఎమ్మెల్యే అరవింద్తో రవికుమార్, అసెంబ్లీ నుంచి.